ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురు సహచర్యంలోకి వచ్చినటువంటి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి నిజానికి మనం ఏమాత్రం కూడా శ్రమించకుండా కష్టపడకుండా మన జీవితాలు గమ్యం చేరడానికి సద్గురువు ఎప్పుడూ కూడా మనకు ఒక మంచి దారిని చూపెడతాడు ఇక్కడ మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సద్గురువు వద్ద ఏ సాధనలకు తావు ఉండదు అసలు సాధన అనేటువంటి పదము సద్గురువు దగ్గర ఉండదు ఎందుకంటే సద్గురువును చేరిన తర్వాత నీ అంతలో నువ్వు ఏమీ సాధించుకోలేవు నీ జీవితంలో ఇక ఏది ఇవ్వాలన్నా ఏది సాధించి పెట్టాలన్నా సద్గురువే చేయాలి అంతే తప్ప సద్భక్తుడు తనకు తానుగా ఏమీ సాధించుకోలేడు ఈ సాధన అనేటువంటి పదానికి సద్గురువు యొక్క మార్గంలో అసలు తావే లేదు ఒకసారి నీ జీవితం సద్గురువు చేతిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఇంకా ప్రత్యేకమైనటువంటి దాన్ని నీకు నువ్వుగా సాధించుకుంటావు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాబా దగ్గర మనకు మనంగా మనం ఏమీ కూడా మనము సాధించుకోలేము సాధించి పెట్టేది ఇచ్చేది మన జీవితాలను తరింపజేసేది కూడా బాబాయే సద్గురువైనటువంటి అయినటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది తెలియక బాబా నాకు ఒక సాధన ఇచ్చాడని అంటారు గొప్ప సాధకుడు అండి ఫలానాయన బాబా మార్గంలో అంటారు అసలు బాబా మార్గంలో సాధకులు అనేటువంటి వాళ్లకు తావు ఉండదు సద్గురువు మార్గంలో సద్భక్తుడే ఉంటాడు తప్ప సాధకుడు ఉండడు ఇక మనకు మనగా సాధించుకుంటే ఇక సద్గురువుతో అవసరం ఏముంది సద్గురువును ఆశ్రయించిన తర్వాత నువ్వు ప్రత్యేకంగా సాధన చేసి సాధించాల్సింది ఏమీ ఉంటుంది ఏమీ ఉండదు చాలామంది సద్గురువు యొక్క మార్గంలో ఎక్కడ బొక్కబోర్లా పడతారంటే ఎవరన్నా సరే బాబా మార్గంలో ఫలానా వ్యక్తి గొప్ప సాధకుడండి ఆ గొప్ప సాధకుడు కాస్త గురువయ్యాడండి ఆ గురువుకు ఒక ఆశ్రమం ఉందండి ఆశ్రమంలో మనం సేవ చేస్తే బాబాకు చేసినంత పుణ్యం వస్తుందండి ఇట్లా ఈ క్రమం ఎలా ఉందో చూడండి మొదటి మాట బాబా మార్గంలో గొప్ప సాధకుడు అన్నప్పుడు ఆయన ఇతరుల కంటే భిన్నంగా ఏమి సాధన చేశాడనేటువంటి దాన్ని మనం గుర్తించాలి అక్కడ స్పష్టం కావాలి కదా ఇతరుల కంటే అంటే ఒక సాధారణ సగటు సద్భక్తుడి కంటే కూడా బాబా మార్గంలో సాధకుడు అయి ఉండి తను ఏమి సాధన చేశాడు నెంబర్ వన్ నెంబర్ టూ సాధన ఫలితంగా వచ్చినటువంటి దాన్ని ఆయన ఏ విధంగా వినియోగిస్తున్నాడు ఇవన్నీ కూడా మరి చూడాలి కదా నిజంగా బాబా మార్గంలో సాధకులు అనేటువంటి వారు ఎవ్వరూ ఉండరు ఎంత గొప్ప పరిణితి ఉన్నా చందోర్కర్ లాంటి వారికి భగవద్గీత పైన గొప్ప పట్టు ఉంటుంది జోగ్ లాంటి వాడు గొప్ప పండితుడు తచ్చా సాహెబ్ నూల్కర్ గొప్ప విద్యావంతుడు వాళ్ళ వద్ద విద్య ఉంది జ్ఞానం ఉంది ఆధ్యాత్మికమైనటువంటి పరిణితి ఉంది అయినా సరే బాబా దగ్గర వాళ్ళు సద్భక్తులుగా మాత్రమే ఉన్నారు సాధకులుగా ఎవ్వరూ లేరు బాబా దగ్గరికి వచ్చినటువంటి వారిలో సాధకులను ఒక్కరిని చూపెట్టండి నిజానికి బాబా చెప్పినటువంటి సాధన ఇప్పటికీ మనం ఎవరం చేయం కానీ ఏదో ఒక దాన్ని మనం ఉపాసన చేసుకొని అసలైనటువంటి ఉపాసనా దైవాన్ని వదిలేసి మనం కొని తెచ్చిపెట్టుకున్నటువంటి కొన్నింటిని ఉపాసన చేసుకొని వాటి వెంట పడుతూ ఉంటాం దానివల్ల సాధించేది ఏమీ ఉండదు కాబట్టి బాబా మార్గంలో సాధకులకు గురువులకు స్థానమే లేదు ఎందుకంటే సకలం ఆయన్నే అయినప్పుడు సకలం సద్గురువే అయినప్పుడు ఇంకా వీటికి స్థానం ఎక్కడ ఉంటుంది ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి బాబా మార్గంలో సాధన ఉండదు కేవలం సద్భక్తుడి యొక్క జీవన సాఫల్యం మాత్రమే ఉంటుంది ఎందుకు మనం సద్గురువు దగ్గరికి వచ్చింది మన జీవితాలను సాఫల్యం చేసుకోవడానికి మన జీవితాలను చాలా శాంతియుతంగా చాలా ఈజీగా అంటే సద్గురువు వద్దకు రాకముందు మనం నడిచేటువంటి దారి గుంతలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి దారి సద్గురు మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన మన కోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రహదారిని ఒక రూట్ మ్యాప్ను తయారు చేసి మనల్ని అక్కడ నిల్చోబెట్టి ఇక్కడ ముందుకు నడువు అని అంటాడు కాబట్టి మన జీవన సాఫల్యానికి సద్గురువు మార్గం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది ఆ సద్గురువు మార్గంలో అనవసరమైనటువంటి సాధనల వైపు వెళ్లకుండా మనము మన జీవిత సాఫల్యం కోసము ప్రయత్నం చేయాలి సాధన అనేటువంటి మాట ఆధ్యాత్మిక మార్గంలో అదేదో గొప్ప బ్రహ్మాండంలా కనిపిస్తుంది ఆ బ్రహ్మాండంలా కనిపించగానే ఎవరైతే బాబా మార్గంలో ఫలానైన గొప్ప సాధకుడు అని చెప్పారో ఆ గొప్ప సాధకుని వెంటపడి మనం పోతాం పోయి చివరికి ఏ స్థాయికి వస్తామంటే రోజు చూసేటువంటి బాబా మన ఇంట్లో రోజు చిత్రపటాన్ని చూస్తాం మందిరానికి వెళితే బాబా మూర్తిని చూస్తాం ఇవన్నీ చూసినా సరే మనస్సు ఒకటి కోరుకుంటుంది ఆ కోరిక ఏందంటే అబ్బా బాబానైతే నేను దగ్గరగా చూడగలుగుతున్నాను కానీ మా గురువుగారు గొప్ప సాధకులు అల్లంత దూరాన ఉండి దర్శనమిస్తారు అబ్బా ఒక్కసారి వాళ్ళ దర్శనం దొరికితే చాలు అంటే నువ్వు సద్గురువు కంటే కూడా సాధకుడు సాధన అనేటువంటిది అదేదో బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పి దాని వెంటపడి మనం పరుగులు తీస్తాం ఇది సరైనటువంటిది కాదు బాబా మార్గంలో నీ ప్రయాణము సంపూర్ణం కావాలంటే నీ జీవితము సాఫల్యం చెందాలంటే ఒక్క సద్గురువు మాత్రమే బాబా మనకు అనేక ఉపాసనలు చెప్పాడు కానీ వాటిని మాత్రం మనము చేయకుండా అనవసరంగా సాధన అనేటువంటి వారి దాని వెంట వెళ్తూ ఉంటాం చాలామంది చెప్తారు ఆవిడ గొప్ప సాధకురాలండి బాబా ఆవిడతో మాట్లాడతారు బాబా ఆవిడకు ప్రత్యక్షంగా దర్శనం ఇస్తారు ఇలా రకరకాలుగా అభూత కల్పనలు చెప్తుంటారు ఎస్ ఆమెకు ఇచ్చి ఉండవచ్చు కాక ఆమెకు బాబా సాక్షాత్కారం కలిగి ఉండవచ్చు కాక బాబా ఆమెతో మాట్లాడుతుండవచ్చు కాక దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సిందని నేను ఎపిసోడ్లో నేను చెప్పాను పరమాత్మ యొక్క రూపాన్ని మాత్రమే చూసేటువంటి వారు వారి యొక్క నిజతత్వాన్ని తెలుసుకోలేరు బాబా నాతో మాట్లాడతారు వాళ్ళు కేవలం బాబా మాటను రూపాన్ని మాత్రమే చూస్తారు బాబా యొక్క నిజతత్వాన్ని మాత్రము దర్శించరు ఈరోజు మన అదృష్టం చేత సాయి టీవీ అనేటువంటి సాధనం ద్వారా ఈ సాయి గురుకులం అనేటువంటి కార్యక్రమం ద్వారా బాబా యొక్క నిజతత్వాన్ని దర్శించుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది ఏమిటి బాబా అంటే సాయి బాబా అనేటువంటి ఆ నాలుగు అక్షరాలు నూట ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమిపైన నడయాడినటువంటి మూడున్నర మూడల దేహం బాబా అని చెప్పి అనుకుంటున్నటువంటి మనందరము కూడా ఈరోజు బాబా అను అనువున ఉన్నటువంటి అనేక విషయాలను తెలుసుకుంటున్నాం ఇదే అసలైనటువంటి సాధన దానికి సాధన అనేటువంటి పేరు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు చాలామంది ఏదైనా పని చేయాలంటే నామం చేయాలంటే నేను ఒక సంవత్సరం మూడు వందల రోజులు నామం అనేటువంటి సాధనను తీసుకున్నానండి అని అంటారు ఎవ్ ఏ సద్భక్తుడైనా సరే ప్రతిరోజు బాబాను చూసినప్పుడు బాబా స్మరణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తన హృదయంలో నామస్మరణ జరుగుతూనే ఉంటుంది మంచిలో చెడులో సంతోషంలో దుఃఖంలో కష్టంలో సద్భక్తుడి యొక్క మనసులో బాబా స్మరణ జరుగుతూనే ఉంటుంది దానికి ప్రత్యేకమంటూ సాధన అవసరం లేదు సాధన అనేటువంటి దాన్ని ఎవరు ఆ మాటను తీసుకుంటారు ఎవరు ఆ సాధన అనేటువంటి దాన్ని వెంట పడి వెళ్తారంటే మనో చంచలం కలిగినటువంటి వారు అంటే ఆ పదం లేనిది మేము దేనిని కూడా చేయలేమనేటువంటి వాళ్ళు మనో చాంచల్యం కలిగినటువంటి వాళ్ళు సాధన అనేటువంటిది సాధన చేయాలనేటువంటి వాటి వైపు వెళ్తారు తప్ప నిజంగా మనకి ఎవ్వరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సాధనలు అవసరం లేదు సాధన మీన్స్ మనకు కావలసినటువంటి దాన్ని సాధించుకోవడం అది ఆధ్యాత్మికంగా కావచ్చు లౌకికంగా కావచ్చు అన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయన సహచర్యాన్ని వదిలి అనవసరమైనటువంటి సాధన ఎందుకు లేదండి మేము చేసేది బాబాకో బాబా సాధనేనండి మూడు వందల అరవై ఐదు రోజులు నామం అండి మూడు వందల అరవై ఐదు రోజులు హారతులండి మూడు వందల అరవై రోజులు పలానా అండి పలానా అండి ఇది ఒక సాధన అండి అని అంటారు అంటే ఆ సాధన అనేటువంటి పేరు లేకపోతే ఆ పని చేయలేమనేటువంటి ఒక భావన కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు నిజంగా ఈరోజు ఇళ్లల్లో ఉండి అసలు ఏమీ కూడా అక్షర జ్ఞానం లేనటువంటి తల్లులు చాలామంది నాకు తెలుసు ప్రతిరోజు వాళ్ళు బాబా లీలలను విని తన్మయత్వానికి లోనవుతుంటారు బాబాను తలుచుకొని వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు వాళ్ళకు మరి వాళ్ళకు ఏ సాధన లేదే ఏ గురువు లేదే ఏ ఆశ్రమము లేదే ఏ మఠము లేదే ఇటీవల కాలంలో చాలామందికి ఒక ప్యాషన్గా తయారవుతుంది ఏంటంటే షిర్డీలో నేను చాలా సందర్భాల్లో చూస్తాను ఒక గురువు తయారవుతాడు ఆ గురువు ఒక వంద మందిని వేసుకొని షిర్డీ యాత్ర చేయిస్తాడు షిర్డీలో కూడా చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను కొన్ని ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఏందో ఆ ఆశ్రమంకు అనుబంధంగా ఉంటే అదొక ప్రెస్టేజ్ అని చెప్పి ఫీల్ అవుతుండే వాళ్ళు నిజంగా అక్కడ ఏమి నేర్చుకుంటాము ఏమి చేస్తాం సేవ సేవకి వెళ్తున్నామండి మా గురువు గారి ఆశ్రమానికి అని అంటారు ఏం సేవ చేస్తాము వచ్చినటువంటి వాళ్లకు వడ్డించడం లేకపోతే ఆశ్రమాన్ని శుభ్రం చేయడము ఇది కదా ఇవి ఈ శుభ్రాలు కాదు చేసుకోవాల్సింది బాబా దగ్గరికి వచ్చి మొదట నీ మనస్సును శుభ్రం చేసుకో నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు శుభ్రమైన తర్వాత అప్పుడు నువ్వు బయటికి వెళ్ళు నిజానికి మన జన్మ సరిపోదు మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలను మనం తొలగించుకోవడానికి వాటిని శుభ్రపరచుకోవడానికి వాటిని శుభ్రపరచుకోకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో శుభ్రం చేస్తానంటే అది ఎంతవరకు సరైనటువంటిది కాదు కదా బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి నేర్చుకోవడమే లర్నింగే ఒక సాధన దానికి మళ్ళీ సాధన అంటూ మీరు పేరు పెట్టుకోకండి ఈరోజు దాదాపు బాబా సాయి గురుకులం ద్వారా ఒక వెయ్యి అరవై ఎపిసోడ్లను ఇప్పటికి చెప్పించాడు దీని అంతటికీ కూడా నేను ఏ సాధన చేయలేదే ఒక సాధారణమైనటువంటి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి వాడి నేనే కేవలం బాబా మీద ప్రేమతో తెలుసుకోవాలన్నటువంటి తపన అంటే ఆ తపన మనకు ఉండాలి కానీ నేర్పించడానికి బాబా సిద్ధంగా ఉంటాడు చాలామంది సాధన పేరు మీద మన ఇష్టాలను వదులుకుంటాం మన రకరకాలైనటువంటి అభిరుచులను వదులుకుంటాం ఎందుకు ఇంకా నీ మానవ జీవితము చాలామంది నన్ను అంటారు సార్ మీరు అలాంటి ఈ పూల పూల చొక్కాలు లేకపోతే లైన్ లైన్ చొక్కాలు మీరు వేసుకోకూడదని చెప్పి అది నాకు ఇష్టం నా ప్యాషన్ అది నేను ఇలానే ఉంటా ఇలా ఉంటే నాకు బాబా అందించాల్సినవి నేర్పించాల్సినవి నేర్పించట్లేదా అంటే ఒక మానసిక స్థితి అన్నమాట అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఇలా ఉండాలి సాధకులు ఇలానే ఉంటారు అనేటువంటిది అది మన యొక్క మానసికమైనటువంటి ఒక అవగాహన మాత్రమే అది అవగాహన సరైనటువంటిది కాదు నిజం చెప్పాలంటే సద్గురువు వద్ద కూర్చిన తర్వాత మన వ్యక్తిగతమైనటువంటి అభిరుచులు మన వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలు మానుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎస్ నాకు కొంచెము ప్యాషన్గా ఉండడం నాకు అలవాటు ఎందుకంటే నేను వచ్చింది మీడియా రంగంలో నుంచి కదా నాకు ఆ ప్యాషన్గా ఉండడం ఇష్టం అట్లా అని చెప్పి ఏ కండవాలు గిండవాలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు ఊకే గోల చేస్తున్నారని చెప్పి కొంతమంది పూజలప్పుడు మాత్రం పై కండువా మాత్రం వేసుకుంటున్నాను ఒక రెండు సంవత్సరాల నుంచి అంతే తప్ప రాత్రి రాత్రి మనం సాధన కోసమనో లేకపోతే బాబా మార్గంలో ఉన్నాము ఒక మంచి విషయాలను చెప్పాలి మంచి ఐడియల్గా ఉండాలి మనం చాలామంది అంటారు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటువంటి వారు హుందాగా అయినటువంటి వస్త్రాలు ధరించి హుందాగా ఉండాలంటారు పైకి హుందాగానే ఉంటాం లోపల లోపల హుందాగా ఉండదే మనము బాబా మార్గంలో నేర్చుకోవాల్సింది లోపల హుందాగా ఉండేటువంటి మన మనస్సు హుందాగా ఉండాలి మన ఆలోచనలు హుందాగా ఉండాలి ఇవ అవి హుందాగా ఉండాలి ఒక తెల్ల వస్త్రాన్ని ధరిస్తేనో ఒక కాషాయ వస్త్రాన్ని ధరిస్తేనో ఒక ప్రత్యేకమైనటువంటి రంగును ధరిస్తేనో దానివల్ల ఆధ్యాత్మికంగా హుందా రాదు అది వాస్తవం కూడా ఇప్పుడు నా స్థానంలో ఎవరైనా సరే చక్కటి కాషాయాన్ని ధరించి గడ్డం పెంచుకొని చెప్తే కొన్ని లక్షల మంది దాన్ని చూస్తారు సబ్జెక్టును చూడరు మనిషి యొక్క వేషాన్ని చూస్తారు ఆ వేషం వేసుకొని ఒక్క మాట చెప్పినా సరే అది గొప్ప విషయంగా భావిస్తారు ఎందుకంటే మన మానసిక దౌర్బల్యం అలాంటిదన్నమాట ఈరోజు సాయి గురుకులానికి కొంతమందే కనెక్ట్ కావచ్చు కానీ వాళ్ళందరూ కూడా క్వాలిటీ పీపుల్ జీవితాలను సంస్కరించుకోవడానికి ఈరోజు ఈ విషయం విన్నాము రేపు మరొక ఇరవై నాలుగు గంటల్లో నేను ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని వినబోతున్నాను అనేటువంటి ఆతృతతో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకుంటారు చాలామంది కూడా సాధారణమైనటువంటి వాళ్ళు వింటారు విన్నా సరే చాలామందికి ఇవి ఎక్కవు ఎందుకంటే వాళ్ళ మనస్సు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది సాధన సాధకులు అసలు బాబా మార్గంలో గురువు అంటే ఇలా ఉండాలి అనేటువంటిది చెప్పేటువంటి వారు బాబా గురించి చెప్పేటువంటి వారు పెద్ద సింహాసనం మీద కూర్చొని చెప్పాలి లేకపోతే ఏదైనా ప్రత్యేక వస్త్రం ధరించి చెప్పాలి వారికి ఒక ప్రత్యేక ఆశ్రమం ఉండాలి ఇటువంటి భావనలో ఉంటారు ఈ సాధన ఈ ఆర్భాటాల గురించి సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి పోకడల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసము రమణ మహర్షి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు మరులు మలయ మలయమారుత వీచికలు తాకి మన తనువు పులకరించిపోతుంటే విసనకర్రతో విసురుకోవడం ఏమిటి అని అంటారు నిజమే కదా సద్గురువు యొక్క సహచర్యంలో మలయమారుత వీచికలు ప్రసరించి మన తనువును పులకరింపజేస్తాయి వాటిని ఆస్వాదించకుండా మనము మనకు మనం సాధన చేసుకుంటూ విసనకర్రతో విసురుకుంటామట చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఈరోజు చాలామంది చేస్తున్నటువంటిది అదే కదా సద్గురువు నుంచి వచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి మారుత వీచికలను మనము ఆస్వాదించలేకపోతున్నాం అంటే వాటి యొక్క విలువ వాటి పరిమళం మనం గుర్తించలేక మనకు మనం సృష్టించుకున్నటువంటి ఒక విసున కర్రతోటి వీపు ఊపుకుంటే తృప్తి చెందుతున్నాం సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు చాలామంది వెతుకుతారు మాకు కూడా ఒక లివింగ్ గురువు ఉంటే బాగుండు మీకు మలయమారుత వీచికలు కావాలా విసునకర్ర ఊపేటువంటి ఊపడం ద్వారా వచ్చినటువంటి కృత్రిమమైనటువంటి గాలి కావాలా దీన్ని బాగా ఆలోచించుకోండి అందరూ కూడా సద్గురువు దొరకడము అంత ఆషామాషి కాదు మనం చాలా ఆషామాషి అనుకుంటున్నాం ఎన్నో జన్మల నుంచి మనము చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల సద్గురువు మనకు లభించాడు ఆయన లభించిన తర్వాత మన జీవితం అంతా కూడా శ్రీ రమణ మహర్షి చెప్పినట్టు మలయమారుత వీచికలే అద్భుతమైనటువంటి ఆ చల్లని గాలి ఎంత అద్భుతంగా ఉంటుంది హిమాలయాలకు వెళితే చెప్ తెలుస్తుంది ఆ మలయమారుత వీచికల యొక్క ఆ గాలి యొక్క స్వచ్ఛత అది అప్పటి వరకు రోగాలతో పీడితులైనటువంటి వాళ్లకు ఒక్కసారి ఆ మలయమారుత వీచికల నుంచి వచ్చినటువంటి స్వచ్ స్వచ్ఛమైనటువంటి ఆ గాలి రోగాలను కూడా తీసివేస్తుందట సద్గురువు యొక్క సహచర్యము అటువంటిది ఈరోజు మనందరం కూడా సద్గురు సహచర్యానికి పొంగిపోవాలి మనము సద్గురువు మార్గంలో కొన్ని చిన్న చిన్న సాధనలు మనమే చేస్తూ ఉంటాం కొన్ని ఉపవాసాలు అంటాం లేకపోతే ఏదన్నా కోరిక తీరేదాకా ఒక పదార్థాన్ని వదిలేస్తాం దీనికి సంబంధించి కూడా శ్రీ రమణ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు ఒక భక్తుడు వచ్చి అడుగుతాడు ఉపవాసము చేయాలంటే ఎటువంటి ఉపవాసం చేయాలి రోజంతా ఉపవాసం చేయాలా ఏకాదశికి చేస్తే సరిపోతుందా ఏ రోజు ఉపవాసం మంచిది అని అంటారు శ్రీరమణులు చిరునవ్వు నవ్వి ఒక మాట అంటాడు ఉపవాసం ఒకరోజు చేసేది కాదు నాయన ప్రతిరోజు ఉపవాసం చేయాలి ఎటువంటి ఉపవాసాలు చేయాలంటే మన సంకల్పాలే మనస్సును కకలావికలం చేస్తాయి అటువంటి మన సంకల్పాల ఉపవాసాన్ని చేస్తే మనస్సు స్థిరంగా ఉంటుంది ఆ మనస్సు భగవంతుని వైపు మల్లుతుంది కాబట్టి సంకల్పాలనేటువంటి వాటిని విసర్జిస్తే నీ సంకల్పాలనేటువంటి విసర్జిస్తే అదే అసలైనటువంటి ఉపవాసం అది ప్రతిరోజు ప్రతిక్షణం ప్రతి గడియ చేయాల్సిందే అని చెప్తాను నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట మహాత్ములు చెప్పేటువంటి దాని వెనకాల గొప్ప మర్మం ఉంటుంది ఈరోజు మన మనస్సు దేనిపైన నిలకడగా ఉండకపోవడానికి కారణం ఏమిటి మన సంకల్పాలంటే మన కోరికలే కదా ఆ కోరికలను విసర్జిస్తే ఆ కోరికలు అనేటువంటి ఉపవాసంతో ఉంటే మనస్సు భగవంతుని వైపు లగ్నమవుతుంది ఆ ఉపవాసమే నిన్ను తరింపజేస్తుంది అని చెప్పి శ్రీరామును చెప్తారు మనము సచ్చరితలో చదువుతాము బాలేబాటే గురించి బాలేబాటే తన విధిపూర్వకంగా పూజ అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఊర్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది శ్యామ ఇంట్లో మోరేశ్వరి విశ్వనాథ్ ప్రధాన్ కొడుకు బాబు ప్రధాన్ మొదటి పుట్టినరోజు శ్యామ ఇంట్లో పెద్ద విందు జరుగుతుంది అందరూ వెళ్ళిపోతారు మసీదులో కేవలం బాబా మాత్రమే ఉంటాడు బాలే బాటే యథావిధిగా బాబా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు బాటే నువ్వెందుకు ప్రధాన్ బౌ ప్రధాన్ అన్న భోజనానికి ఎందుకు నువ్వు వెళ్ళలేదు అనంటే లేదు బాబా ఈరోజు గురువారం నేను ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఈరోజు ఉపవాసం కాబట్టి నేను వెళ్ళను అని అంటాడు అసలు ఎందుకు గురువారం నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని అడుగుతాడు బాబా నేను సంకల్పించుకున్నాను బాబా అంటాడు ఎవరి ప్రిత్యర్థం మీ ప్రీత్యర్థమే బాబా మరి నా ప్రీత్యర్థం నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నేనే చెప్తున్నాను వెళ్ళు భోజనానికి అని అంటాడు అంటే ఉపవాసం అనేటువంటిది బాహ్య వ్యవహారానికి సంబంధించినటువంటిది భోజనానికి సంబంధించినటువంటిది కాదు దాని వెనకాల గొప్ప మర్మం ఉంది ఉపవాసం మనము మన సంకల్పాలను మన కోరికలను మనస్సుకు తాకకుండా మనస్సు వరకు చేరకుండా వాటిని విసర్జించి ఉండడమే అసలైనటువంటి ఉపవాసం అనేక మంది మహాత్ములు ఇదే విషయాన్ని చెప్తూ ఉంటారు అదేవిధంగా బాబా ఆరాధన విషయంలో కూడా చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి చాలామంది ఏమనుకుంటారంటే మెజారిటీ భక్తులు గురువారం కాబట్టి గురువారం రోజు బాబాకు విధిపూర్వకంగా అష్టోత్తరంతో కూడినటువంటి పూజ చేసుకుంటే అదే అసలైనటువంటి పూజ అని చెప్పి అనుకుంటారు కానీ ప్రేమతో ఒక నమస్కారం చేసి చిరునవ్వుతో బాబాను పలకరిస్తే కూడా అంతే సమానంగా బాబా స్వీకరిస్తాడు అష్టోత్తరంతో విధిపూర్వక పూజ చేసినటువంటి వారి యొక్క ఆరాధనను ప్రేమతో నమస్కరించి చిరునవ్వుతో పలకరించినటువంటి వారిని కూడా వారి ఆరాధన కూడా అంతే సమానం బాబా నుంచి కోరుకునేటువంటిది వినయపూర్వకమైనటువంటి పలకరింపు ప్రేమపూర్వకమైనటువంటి ఒక నమస్కారం ఈ రెండే బాబా కోరుకునేటువంటివి కాబట్టి ప్రతిదానికి కూడా చాంతాడంత తంతు మనము చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు సాధనా సాధన అనేటువంటి వాళ్లకు సచరిత చవితి అర్థమవుతుంది కదా బాబా చెప్పేటువంటి అత్యంత సులువైనటువంటి సాధనలే చాలామంది చేయలేకపోయారు ఉపాసిని మహారాజు మనస్తత్వం ఏంటంటే ఉపాసిని మహారాజ్ మొదటి నుంచి కూడా కఠినమైనటువంటి సాధనలు చేసేవాడు ఎంత కఠోరమైనటువంటి సాధనలు అంటే కొన్ని రోజులు భోజనం లేకుండా తనకు తాను బందీగా ఉండి ఇటువంటి సాధనలు చేసుకునేటువంటి వాడు ఎవరితో మాట్లాడేటువంటి వారు కాదు అటువంటి ఉపాసిని మహారాజుకు బాబా చెప్పినటువంటి చిన్న సాధన కేవలం నువ్వు పప్పు రొట్టె తిని ఖండోబా మందిరంలో కూర్చో ఉపాసిని నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అనంటే బాబా విధించినటువంటి గడువుకు నాలుగు నెల ముందే పారిపోతాడే అక్కడి నుంచి అది చాలా చిన్నది కదా చిన్న సాధనే కదా బాబా చెప్పినట్టు పప్పు రొట్టె తిని ఉన్నాడు కానీ తనలో ఉన్నటువంటి అసహనాన్ని బయటికి నెట్టివేయలేకపోయాడు తనకున్నటువంటి ముక్కు మీద కోపాన్ని వదులుకోలేకపోయాడు అందుకనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బాబా చెప్పినటువంటి సాధనలన్నీ కూడా చాలా సులువైనటువంటివి నానామాన్ని స్మరించండి నాలీలలను గానం చేయండి నా లీలలను స్మరణం చేసుకోండి నన్నే ధ్యానించండి ఇవే చాలా చిన్నవి అత్యంత సులువైనటువంటివి కూడా ఆ రోజు బాబా దగ్గరికి అనేక మంది ఏదో గొప్ప సాధించే చేయాలి సాధన చేయాలనేటువంటి వచ్చినటువంటి వారిని బాబా తిరస్కరిస్తాడు మీరందరూ తెలుసుగా కుషాబ కుషాబా ఒక గురువు దగ్గర తాంత్రిక విద్యలు నేర్చుకుంటాడు మాయ చేయ మాయం చేయడం తెప్పించడం వస్తువుల్ని రకరకాలుగా కానీ సమాధ సమాధి స్థితిలోకి పరిపూర్ణంగా వెళ్ళేటువంటి సాధన తనకు అబ్బదు తన గురువు మాట ప్రకారము నానాతో పాటు షిరిడీకి వస్తే బాబా ఏం చెప్తాడు ఆ వ్యభిచారులందరినీ తీసి గంగలో పడేసి వస్తే అప్పుడు నేను మసీదు మెట్లెక్కనిస్తా అంటాడు వ్యభిచారిని వ్యభిచారులు అంటే ఎవరు తను ధరించినటువంటి ఆ కంకణాలు ఆ తాయేతలు వీటన్నింటినీ తీసి గోదావరిలో పడేసినామన్నాడు బాబా ఆ మాట చెప్పాడు కాబట్టి అవి పడేసి వస్తే బాబా చక్కటి సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి సాధన చెప్తారనుకున్నాడు బాబా ఏ సాధన చెప్పలేదు కుశోభాకు ఏం చెప్పాడు వెళ్ళి గనగాపూర్ వెళ్ళి గురుచరిత్ర పారాయణ చేయ్ సంగమం దగ్గర అంటే కొన్ని వందల పారాయణలు చేస్తాడు ఇదే బాబా చెప్పేటువంటి అత్యంత సులువైనటువంటి సాధన మాయా మంత్రం తంత్రం నిజంగా బాబా దగ్గర సాధన చేస్తే ఏవో శక్తులు వస్తాయనుకుంటారు బాబాయే ఏ శక్తులు ప్రదర్శించినప్పుడు ఆయన దగ్గర సాధన చేసినటువంటి సాధకునికి శక్తులు ఎలా వస్తాయి చాలామంది ఈరోజు చెప్పుకుంటారు బాబా సాధకులకు శక్తులు ఉన్నాయని చెప్పి ఎట్లా సంభవం అది అసంభవం కదా ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా మౌనంగా కూర్చొని ఏం చేసేవారో తెలుసా బాబా నుంచి ప్రసరించేటువంటి మలయమారుత వీచికలను ఆస్వాదించేటువంటి వారు అందుకనే ఆ రోజు బాబాతో కలిసి కూర్చున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ అదేవిధంగా నానాసాహెబ్ నిమోన్కర్ అదేవిధంగా కపర్దే విత్ నూల్కర్ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి మలయమారుత వీచికలను ఆస్వాదించినటువంటి వాళ్ళు మనం కూడా దానిని ఆస్వాదిద్దాం అనవసరమైనటువంటి విషయాల పట్ల పరి పరిగెత్తడం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు ప్రయోజనాన్ని కలిగించదు ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం తప్ప లేని